नमः शिवाय नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ कुज अरिस्तेतुसम्प्राप्ते कुजपूजाञ्च कारयेत् कुजध्यानं प्रवक्ष्यामि ऋणरोगशत्रुनिर्मूलनपीडोप उपशान्तये ॐ क्रां क्रीं क्रों सः भौमाय नमः మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడిన ప్రియ సోదర సోదరీమానుల అందరిపైనను జ్యోతిష్య అభిమానులందరికీ కూడా కుజ సంచార స్థితిలో ఉండబడిన దోషాలన్నీ తొలగిపోయి కుజ భగవానుడు ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై మూడు వరకు సింహరాశిలో సంచారం చేయనప్పుడు అందరికీ శుభాన్ని జయాన్ని ఎలాంటికి రుణ రోగం శత్రువులు దోషాలు అలా కుజదోషం సర్పదోషాలు నాగదోషాలు లేకుండా సంపూర్ణమైనటువంటి అద్భుతమైన విజయాలను ప్రసాదించాలని అంగారక స్వామి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని కోరుకుందాం ఎవరి యొక్క జాతకంలోనైనా లగ్నంలోనైనా రాశిలోనైనా ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండులో కుజుడు సంచారం చేసినప్పుడు కుజదోషంగా పరిగణించడం జరుగుతుంది అలాగా మన యొక్క జాతకంలో అలాంటి ఎలాంటి స్థానంలో కుజుడు ఉన్నాడో తెలుసుకొని ఎలాంటి విధి విధానాలు పాటించాలో సవివరంగా సంపూర్ణంగా ఈ వీడియోలో తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి కుజ సంచార స్థితిని బట్టి ఎలా ఉండబోతుందో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు అనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పద నాలుగో పాదము పుషమీ నక్షత్రంలోని నాలుగో పాదాలు ఆశ్లేష నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి వీరికి ద్వితీయ స్థానంలో రెండవ స్థానంలో ధనవాకు కుటుంబ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన కుజదోష ప్రభావ కనడం వలన అప్పులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారం ఎంతో జాగ్రత్తగా ఉండాలి దూరావాయు జల ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు కనపడుతున్నాయి అనవసరమైన సమయాన్ని ధనాన్ని వృధా చేసుకోవద్దు కనుక ఏదైనా ఒక పని తెలిస్తేనే చేయండి తెలియలేదు మౌనంగా ఉండండి దీనివలన ప్రశాంతత సమయం ధనం అధికారము ఉద్యోగము ప్రమోషన్స్ ట్రాన్స్ఫర్సు విదేశాలకు సంబంధించినటువంటి లావాదేవీల వ్యవహారంలో అన్నింటి విజయం మీ సొంతమవుతుంది ఆవేశపడ్డారా అనర్ధంగా వెళ్ళారా మూర్ఖంగా వెళ్ళారా సర్వము కోల్పోవడమే కాకుండా రాబోయే కాలమంతనూ కూడా నిద్ర లేని రాత్రులు గడపడం మీ యొక్క ధనాన్ని అనారోగ్యానికి ఖర్చు పెట్టడము వాహన ప్రమాదాలకు ఖర్చు పెట్టే పరిస్థితి చాలా అధికంగా ఉంది తస్మాత్ జాగ్రత్త అంగారకుడు అనేటువంటి స్వామివారు జాతకంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సంచార స్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది కనుక ఈయన మార్పు వల్ల రుణాలు రోగాలు శత్రువులు కారాగార ప్రాప్తి శరీరంలో ప్రవహించే రక్తం పైన ఆధారం ఉండడము బీపీ లాంటి వ్యాధులు రక్తహీనత గుండెపోటు ఆయుధాలు కారాగార ప్రాప్తి అనేటి అనేక రకాలమైనటువంటి వ్యాధులను గురి చేసే పరిస్థితి ఉంటుంది ఇలా అంటే ఆలస్యమైన వివాహం వివాహమైనటువంటి దంపతులు కలిసి ఉండకపోవడం భార్యాభర్తల మధ్య అపోహలుగా ఉండడము ఒకరిపైన ఒకరికి అనుమానం పెరగడము ఒకరి మాట ఒకరు వినకపోవడము తరచూ గొడవలు పడడము పోలీస్ స్టేషన్లు గొడవలు పంచాయతీలు రుణ సమస్యలు రుణం తెచ్చుకుంటే తీర్చుకోలేకపోవడము రుణం ఇచ్చి ఇస్తే వారి దగ్గర నుంచి రాకపోగా పోలీస్ స్టేషన్లు గొడవలు లాంటి సమస్యలు ఉండడము భూ వివాదాలు అంటే కొనలేక కొనలేక భూమి కొట్టే ఆ సక్రమైన పత్రాలు లేకపోవడం రిజిస్ట్రేషన్స్ కాకపోవడం రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా కొన్ని వస్తువులు తాకట్టు పెట్టే పరిస్థితి ఉండడము ఎంతసేపటికి రుణ సమస్యలుగా ఉండడము కోర్టు సమస్యలు మనశ్శాంతి లేని జీవితం ఇలాగా వ్యక్తి జాతకంలో ఎక్కువ శాతంగా అంగారకుడి యొక్క ప్రభావం ఉంటుంది ఎందుకనగా భూదేవికి విష్ణుమూర్తి కలిగిన సంతానం కనుక ఈ ధరణిపైనే మనం నివాసం చేస్తున్నాం కనుక ఈ కుజుడి భగవాను యొక్క ప్రభావం మన మీద ఉంటుంది ఇలాంటి కుజదోషాన్ని మన మీద పడకుండా రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు దీర్ఘకాలికమైన వ్యాధులు దీర్ఘకాలిక సమస్యల నుంచి మనం బయటపడాలి అన్నట్లయితే ఏమి చేయాలి అన్నట్లయితే ప్రతి మంగళవారం పూట ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు కుజహోర జరుగుతూ ఉంటుంది అలాంటి కాల సమయంలో మౌనం ధ్యానంగా ఉండడం యోగదాయకం అదే కాకుండా ప్రతిరోజు కూడా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క సమయాన్ని బట్టి పగలు రాత్రి రెండుసార్లు కూడా ఈ కుజహోర జరుగుతుంటుంది అలాంటి కాల సమయంలో మాట్లాడకపోవడం డబ్బులు ఇచ్చి పుచ్చుకోకపోవడం వివాదాలకు ఎంత దూరంగా ఉండగలిగితే మీ జీవితం అంత బాగుంటుంది వీలైనంత వరకు ప్రతి మంగళవారం పూట ఎరుపు వస్త్రాలు ధరించండి కందిపప్పుతో కూడుకున్న ఆహారాన్ని భోజనం చేయండి కంది కందులతో ఏర్పాటు చేసినటువంటి పదార్థాన్ని ఆహారంగా వండి ఎవరికైనా దానం చేయండి శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కందిపప్పుతో కూడుకున్న కుడుములను నైవేద్యంగా పెట్టండి మనకు కుజుదోషం తొలగిపోతుంది సర్పదోషం తొలగిపోతాయి ఇచ్చినటువంటి రుణాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి అలాగా ఒక్కొక్కరి జాతకంలో ఒక్కొక్క రకమైనటువంటి కుజ సంచార స్థితి ఉంటుంది అలాంటి కుజ సంచార స్థితిని తెలుసుకొని చిన్న చిన్న రెమెడీస్ ద్వారా అద్భుతమైన విజయాలు మనం పొందవచ్చు అలాంటి విజయాన్ని ఇంకను మనం ఎలా పొందాలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఈ యొక్క పాత్రను ఆకర్షణ అక్షయ పాత్ర అంటారు ఈ యొక్క పాత్రలో పన్నెండు రాసులు వేయడం జరుగుతుంది కనుక ప్రతిరోజు మనము పూజ చేసిన తదనంతరము మనసులో కోరిక కోరుకొని ఈ యొక్క సహాయం ద్వారా ఇలా చిన్నగా శబ్దం చేసి ఇలాగా మూడుసార్లు ఓం స్వర్ణ కాల కాలభైరవ యనమ అనేటువంటి మీ మనసులో ఒక కొట్టు సమస్య ఉంది తొలగిపోవాలి అబ్బాయికి వివాహం అవ్వాలి అబ్బాయికి సంతానం కలగాలి అమ్మాయికి వివాహం అవ్వాలి అన్యూన్యంగా ఉండాలి అలాగ ఏదైనా ఒక సమస్యను అలా మనసులో అనుకుంటూ పన్నెండు సార్లు ఇలా తిప్పినట్లయితే ఈ శబ్ద తరంగాల ద్వారా వారికి ఉండబడినటువంటి కష్టాలు తొలగిపోయి అస్తఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి గమనించాలి అలాగా అంగారకి ఆశీస్సులు పొందుతూ ఈ రుణ సమస్యలు రోగ సమస్యలు భార్యాభర్తల మధ్య ప్రేమికుల మధ్య కోర్టు భూమి వివాదాలు తొలగిపోవాలని కోరుకుందాం